టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శులతో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మరి కాసేపట్లో సమావేశం కానున్నారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ జిల్లా కార్యాలయాల భవనాల నిర్మాణం, పార్టీ సభ్యత్వ నమోదు, కార్యకర్తలకు బీమా సదుపాయం, హుజూరాబాద్ ఉప ఎన్నికతో పాటు తదితర అంశాలపై చర్చించనున్నారు. రానున్న రోజుల్లో పార్టీ శ్రేణులు చేపట్టాల్సిన కార్యక్రమాలు, విపక్షాల తీరుపై స్పందించాల్సిన తీరు తదితర అంశాలపై కేటీఆర్ ప్రధాన కార్యదర్శులకు దిశానిర్దేశం చేయనున్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శులతో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మరి కాసేపట్లో సమావేశం కానున్నారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ జిల్లా కార్యాలయాల భవనాల నిర్మాణం, పార్టీ సభ్యత్వ నమోదు, కార్యకర్తలకు బీమా సదుపాయం, హుజూరాబాద్ ఉప ఎన్నికతో పాటు తదితర అంశాలపై చర్చించనున్నారు. రానున్న రోజుల్లో పార్టీ శ్రేణులు చేపట్టాల్సిన కార్యక్రమాలు, విపక్షాల తీరుపై స్పందించాల్సిన తీరు తదితర అంశాలపై కేటీఆర్ ప్రధాన కార్యదర్శులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలను బ్యూరో చీఫ్ కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్ చెప్పండి, కేటీఆర్ టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులతో భేటీ కానున్నట్లుగా తెలుస్తోంది, వివరాలు ఏంటి? జ్యోతి, మరికాసేపట్లో అంటే 2 గంటలకి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. ముందుగా తెలంగాణ భవన్లో ఈ సమావేశం ఏర్పాటు చేయాలనుకున్నప్పటికీ కూడా చివరి నిమిషంలో ఈ సమావేశాన్ని ప్రగతి భవన్ కు మార్పు చేయడం జరిగింది. 2 గంటలకు ప్రగతి భవన్ లో కేటీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా 3 అంశాలు ఎజెండాగా చేర్చడం జరిగింది. అందులో మొట్టమొదటిది అన్ని జిల్లా కేంద్రాల్లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యాలయాల నిర్మాణం అవుతుంది. ఈ నిర్మాణం ఎంతవరకు వచ్చింది, పురోగతి ఎంతవరకు వచ్చిందన్న దానిపై ప్రధానంగా కార్యదర్శులను అడిగి కేటీఆర్ తెలుసుకోనున్నారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున సభ్యత్వ కార్యక్రమాన్ని చేపట్టింది. సభ్యత్వ కార్యక్రమాన్ని మెంబర్షిప్ డ్రైవ్ ఏది ఉందో దాన్ని పూర్తి స్థాయిలో డిజిటలైజ్ చేయాలని చెప్పి ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. కాబట్టి డిజిటలైజ్ యొక్క కార్యక్రమం ఎంతవరకు వచ్చింది, పురోగతి ఎంతవరకు వచ్చిందన్న దానిపై ప్రధానంగా ఈ కార్యక్రమంలో సమీక్షలో చర్చించబోతున్నారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా జీవిత బీమా చేయాలి, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఇన్సూరెన్స్ ఎంత మేర చేయాలి, ఎంత లిమిట్ లో ఇన్సూరెన్స్ చేయాలన్న దానిపై కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. దాంతోపాటు హుజూరాబాద్ ఉప ఎన్నిక వస్తున్న నేపథ్యంలో హుజూరాబాద్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా మంత్రి కేటీఆర్ ఈ రోజు ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే హుజూరాబాద్ ఉప ఎన్నిక సెప్టెంబర్ లేదంటే అక్టోబర్ లో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అభ్యర్థి విషయంలో టీఆర్ఎస్ పార్టీ ఇంకా సత్యన భర్జన కొనసాగుతుంది. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బీజేపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆయనకు నీటుగా అభ్యర్థిని ఎవరిని రంగంలోకి దింపాలన్న దానిపై ఇంకా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ రోజు కార్యదర్శులందరితో చర్చించిన తర్వాత అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది అన్న అభిప్రాయాన్ని కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శుల చేత మంత్రి కేటీఆర్ తెలుసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక రాజకీయ వార్తలు అంటే తాజా రాజకీయ పరిణామాలు కూడా ఈ సమావేశంలో చర్చకు వస్తాయి. ప్రతిపక్షాలు పలు అంశాలు దేవనెత్తున్న నేపథ్యంలో అంశాలను నీటుగా ఏ విధంగా ఎదుర్కోవాలి, పార్టీని ప్రభుత్వాన్ని ఏ విధంగా సెంట్రలైజ్ చేసుకోవాలన్న దానిపై కూడా మంత్రి కేటీఆర్ ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శులకు దిశానిర్దేశం చేయనున్నారు. థ్యాంక్ యూ కరుణాకర్.